చట్టసభలో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని రాష్ట్ర బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు జూజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యే ఎన్నికల అభ్యర్థుల్లో ఒకరే బీసీ అభ్యర్థిని ప్రకటించడంపై నిరసిస్తూ అంబర్పేటలోని పులే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నా చట్టసభలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ బీసీలకు శాసనసభలో ప్రాతినిధ్యం కల్పిస్తానని మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ ఇదే వైఖరిని కొనసాగిస్తూ 2003 ఎన్నికల్లో బీసీలకు తగిన గుణపాఠం చెప్తామని జాజుల శ్రీనివాస్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసన సభ్యుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినందున ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తమ అభ్యర్థులను 6 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ 6 అభ్యర్థుల్లో సామాజిక న్యాయం ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించాలని చెప్పి మేము అనేక రోజులుగా డిమాండ్ చేస్తే, గత గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీల ఓట్లు దండుకోనికి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవంబర్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు నేను అవకాశం ఇస్తా. అందులో భాగంగానే అసెంబ్లీలో పద్మశాలులకు ప్రాతినిధ్యం లేదు, వాళ్ళకు కల్పిస్తా. బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనటువంటి అత్యంత వెనుకబడిన కులాలకు అవకాశం కల్పిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్షల మంది సాక్షిగా ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు 6లో 4 అగ్రకుల అభ్యర్థులు ఒక ఎస్సీకి ఒక బీసీకి ఇచ్చారు. ఇది ఎక్కడి సామాజిక న్యాయం? మేము అడుగుతున్నాం. మీరు ప్రకటించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 3కి ప్రకటించాడు, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన తన సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీకి ఒకరిని, బీసీకి ఒకరిని. బీసీ కూడా బండ ప్రకాష్ గారికి బీసీ కూడా, వారు రాజ్యసభ మెంబర్ ఉంటే రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేయించి ఇవాళ ఎమ్మెల్సీగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఆ రాజ్యసభ మళ్ళీ అగ్రకులుగా ఆయనకు కట్టబెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు